ఆయిల్లెస్ జింజర్ గార్లిక్ పెప్పర్ రైస్ తయారీ విధానం. ఒక కప్పు రైస్కి 2.5 కప్పు వాటర్ వేసుకుని 1 స్పూన్ మునగాకు, 5-6 మిరియాల గింజలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిగుళ్ళు ఇవన్నీ వేసుకుని రైస్ కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. లంచ్ కానీ డిన్నర్ కానీ కర్రీస్తో పాటు తినచ్చు. డైలీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈ విధంగా రైస్ ప్రిపేర్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే అవన్నీ తీసివేయండి. మిరియాల పౌడర్ వేసుకోండి. రైస్ బాయిల్ అయింది. లంచ్ కానీ డిన్నర్ కానీ డైలీ కర్రీస్లో మామూలుగా రైస్ తిన్నట్టే తినచ్చు. కాకపోతే రైస్లో ఇవన్నీ యాడ్ చేసుకోవటం వల్ల హెల్దీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మునగాకు 1 స్పూనే వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.